దేశంలో కొన్ని కొన్ని ఆలయాలు అద్భుతాలకు నిలయాలుగా నిలుస్తాయి. వాటి వెనుక దాగిన శక్తి అనంతం, అపూర్వం. అసలు వాటి కథ వింటేనే అద్భుతం అనిపిస్తుంది. ఇక్కడ మరే ఆలయంలో లేని ఒక నియమం ఉంది. ఇప్పుడు చూడబోతున్న మహోన్నత ఆలయం కొలిచేవారికి కొంగు బంగారం. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడి దేవుడు. ఆయన ఆలయ రహస్యాలన్నీ ఇన్నీ కావు. ఆదివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు. అప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు. విశిష్ట దేవాలయాల వరుసలో ఎంతో ముందుండే ఆలయమిది. ఆర్థిక, మానసిక, ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి ఈ స్వామిని ఆరాధించి ఇక్కడ ఫలితాలు సాధిస్తారు. ఈ స్వామి మహిమలు వేణోళ్ళ అందరూ చెప్పుకుంటారు. ఇలాంటి ఆలయం భారతదేశంలో ఇదొక్కటే అని చెప్పవచ్చు. ఇక్కడ స్వయంభూగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పవిత్రతను చేకూర్చేందుకు ఎస్ కొత్తూరు గ్రామ ప్రజలు కొన్ని కట్టుబాట్లు నియమించుకున్నారు. ఆదివారం నాడు మాంసం అమ్మరు, తినరు. అంతేకాదు, ఎవరైనా ఆదివారం నాడు చనిపోతే ఆ రోజునే అంత్యక్రియలు నిర్వహించకుండా సోమవారం నాడు అంత్యక్రియలు చేస్తారు. ఈ ఆలయం వెనుక ఒక పురాణ కథ ఉంది. 500 ఏళ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలి అని ఒక పెద్దను ఆశ్రయించాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని ఆయన సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెత్తులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభించాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమిలో ఏదో అడ్డు తగిలింది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమైంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోయాడు. కాసేపటికే చుట్టుపక్కల రైతులొచ్చి నాగలిని వెనక్కులాగి చూశారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడింది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బారాయుడునని, 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపొస్తుందని చెప్పాడు. అలా పూజలు చేయగాని చెన్నారెడ్డికి కంటిచూపొచ్చిందట. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకుని ఇందుకు అనుమతివ్వాలని స్థానికులు స్వామివారిని వేడుకున్నారు. రాత్రి రోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడికోతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి చెప్పారట. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభించారు. కోడికోతలోగా ప్రహరి మాత్రమే పూర్తయింది. పైకప్పు లేని ఆలయం సిద్ధమైంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా, స్వామి వెలసిన తరువాత సుబ్బారాయుడు కొత్తూరుగా పేరు మారింది. ఇది స్థల పురాణం. ఎన్నో విశిష్టతలు, మహిమలు గల ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. పాండ్యం మండలం ఎస్ కొత్తూరులో స్వయంభుగా వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఇక్కడి కట్టుబాట్లు, సంప్రదాయాలను పాటిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఇక్కడ ఆదివారం సెలవెందుకు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. కేవలం ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు 300 అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్తులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఏదైనా మాంసాహారం తినే పండుగ ఆదివారం వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది. ఏడాది పొడవునా ఆదివారాలతో పాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్తులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటునెవ్వరూ ఇప్పటిదాకా మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు 4 నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటూ గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. ఇక్కడ మరో ఆచారముంది. అదేంటంటే ఆదివారం అంత్యక్రియలకు సెలవే. కొత్తూరులో 220 కుటుంబాలున్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్తుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఇంటి వద్దే ఉంచుతారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకు స్వామిపై ఉన్న అపార భక్తే కారణం. ఎస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధికి ఆదివారం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులొస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్తులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.